నాలుగు సంవత్సరాల కిందట ఎవరిని వదిలిపెట్టకుండా చివరికి పిల్లలను కూడా వదిలిపెట్టాల. మామూలుగా పిల్లల జోలికి ఎవరైనా పోవాలి అని అంటే నాలుగు సార్లు ఎవరైనా ఆలోచన చేస్తారు. పిల్లల జోలికి ఎవరైనా పోవాలి అని అంటే పిల్లల జోలికి పోవడం ఎందుకు, పిల్లలు కదా అని చెప్పి కనీసం కార్యక్రమం చూపిస్తారు. అలాంటిది ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారి హయాంలో నాలుగు సంవత్సరాలు ఈ పాలనలో ఆ రోజు పెద్ద మనిషి అన్న మాట, జాబు రావాలి అని అంటే ఏమన్నాడబ్బా, జాబు రావాలి అని అంటే జాబు రావాలి అని అంటే జాబు రావాలి అని అంటే అన్నాడా లేదా, అన్నాడా లేదా అన్న, అన్నాడా లేదా తల్లి, అన్నాడా లేదా అన్న, అన్నాడా లేదా, అన్నాడా లేదా అన్న, జాబు ఇవ్వకపోతే ఏమన్నాడు, ప్రతి ఇంటికి మనిషిని పంపించాడు. పంపించి అమ్మా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈ లెటర్ ఇమ్మన్నాడు మీకు, ఇదిగో అమ్మా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టించాడు ఈ లెటర్, ఒకసారి చూడండి అమ్మా సంతకం కనిపిస్తుంది, మీరు ఏమీ చదువుకోకపోయినా పర్వాలేదు ప్రతి ఇంటికి ఉపాధి అన్నా ఇస్తాడు, ప్రతి ఇంటికి ఉద్యోగం అన్నా ఇస్తాడమ్మా, ఈ రెండు ఇవ్వకపోతే ఇలా ఏళ్ళు చూపించి 2000 ఇస్తారమ్మా అని చెప్పి ఇలా 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 అన్నారా లేదా, అన్నారా లేదా, అన్నారా లేదా, అన్నారా లేదా తల్లి, ఇలా 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 అన్నారా లేదా. నాలుగు సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి దాదాపుగా 48 నెలల పైన అవుతా ఉంది, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా 48 నెలలు x 2000 అంటే ప్రతి ఇంటికి 96000 బాకీ పడ్డాడా లేదా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా, నేను బాకీ పడ్డాడా లేదా అన్న, బాకీ పడ్డాడా లేదా తల్లి, బాకీ పడ్డాడా లేదన్న, బాకీ పడ్డాడా లేదా, బాకీ పడ్డాడా లేదన్న, బాకీ పడ్డాడా లేదా. ఎప్పుడన్నా చంద్రబాబు కనిపిస్తే 96000 పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు గారు అని అడగండి ఎప్పుడన్నా గట్టిగా, అప్పుడన్నా ఆయనకు అర్థమవుతుంది మనకు 96000 కోట్లు ఆయన బాకీ ఉన్నాడన్న సంగతి. ఇవాళ మీ అందరితో నేను ఒక్కటే చెప్తా ఉన్నా, 4 సంవత్సరాలు ఈ పాలనను చూశారు. ఈరోజు ఈ పాలనలో మనం చూసింది ఏమిటి అని అంటే అబద్ధాలు మోసాలు, మనం చూసింది ఏమిటి అని అంటే విచ్చలు విడిగా చట్టాలను ఉల్లంఘన చేయడం ఇవాళ మనం చూసాం. మనం చూసింది ఏమిటి అని అంటే ఇవాళ పై స్థానం నుంచి కింది స్థానం వరకు ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్నది ఏమిటి అని అంటే అవినీతి అన్నది మాత్రం గొప్పగా జరుగుతూ ఉందని చెప్తాం. పైనేమో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనేమో మట్టి నుంచి ఇసుక దాకా ఏది వదిలిపెట్టడం లేదు, ఇసుక నుంచి మద్యం దాకా ఏది వదిలిపెట్టడం లేదు, మద్యం నుంచి బొగ్గు దాకా ఏది వదిలిపెట్టడం లేదు, బొగ్గు దగ్గర నుంచి కరెంటు కొనుగోలు దాకా ఏది వదిలిపెట్టడం లేదు, కరెంటు కొనుగోలు దగ్గర నుంచి కాంట్రాక్టర్ల దాకా ఏది వదిలిపెట్టడం లేదు, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి రాజధాని భూముల దాకా ఏది వదిలిపెట్టడం లేదు, రాజధాని భూముల దగ్గర నుంచి చివరికి గుడి భూములు కూడా ఏది వదిలిపెట్టకుండా పైన ఆయన తింటా ఉన్నాడు. ఆయన తిని 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 ఆ తినిన డబ్బుతో ఏం చేయాలనో అర్థం కాక పక్కన తెలంగాణ ప్రాంతంలో ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయాడు నల్లధనంతో. ఈయన గారి పాలన ఎలా ఉంది అని అంటే మామూలుగా ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఎవరైనా లంచం తీసుకుంటా ఉండి నల్లధనంతో దొరికిపోతే అవినీతి సొమ్ముతో దొరికిపోతే ఆ ఉద్యోగస్తుని ఏం చేస్తాం, ఆ ఉద్యోగాన్ని ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ ఉద్యోగస్తుని ప్రభుత్వం ఏం చేస్తుంది, వెంటనే ఉద్యోగంలోంచి ఊడబెరికి జైలుకు పంపిస్తుంది. అవునా కదా, అవునా కదా అన్న, అవునా కదా అన్న, అవునా కదా అన్న, అవునా కదా అన్న. అడ్డగోలుగా ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతి సొమ్ముతో నల్లధనంతో అడ్డగోలుగా ఆడియో టేపులు వీడియో టేపులతో సాక్ష్యాధారాలతో దొరికిపోతే ఇవాళ ఆ పెద్ద మనిషి తన పదవికి రాజీనామా చేయడు, తనను డిస్క్వాలిఫై కారు. ఇవాళ అంత దారుణంగా ఇవాళ చట్టాలను మేనేజ్ చేస్తూ ఉన్న పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో కనిపిస్తుంది.
ఇవాళ మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పాలన ఏమిటి అని అంటే, అడ్డగోలుగా మీ పక్క నియోజకవర్గంలోనే చూసాం, ఇవాళ అసెంబ్లీ కూడా జరుగుతూ ఉంది. టీవీ లాంచ్ చేస్తే అసెంబ్లీ కూడా కనిపిస్తుంది. అసెంబ్లీలో అడ్డగోలుగా 23 మంది వైఎస్ఆర్సీపీ మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్ల రూపాయలు ఇవాళ నల్లధనం ఇచ్చి అడ్డగోలుగా ఇవాళ కొనుగోలు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ కొనుగోలు చేసిన వాళ్ళల్లో కొంతమందిని మంత్రి పదవులు కూడా ఇచ్చి మంది అందనం ఎక్కించిన పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఈ ఎమ్మెల్యేలను ఎవరిని కూడా డిస్క్వాలిఫై చేయరు. ఈ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఎన్నికలు రావు. ఈ ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యేలను దగ్గర ఉండి చంద్రబాబు నాయుడు గారు కాపాడుతారు. ఎవరైనా ఎప్పుడైనా నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి పాలన మనం ఎప్పుడైనా చూసామా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం కూడా సిగ్గు, లజ్జ, ధైర్యం ఉంటే నేను అడుగుతా ఉన్నాను. నీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాదు వాళ్ళు, నీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాదు కాబట్టి వాళ్ళని డిస్క్వాలిఫై చేయి. డిస్క్వాలిఫై చేసి నీ గుర్తు మీద గెలిపించుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. నీకు సత్తా ఉంటే ఆయన గారు చేసిన పాలన వల్ల ఇవాళ ఏ ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారు అన్న నమ్మకం ఆయనకు లేదు. ఏ ఒక్కరూ కూడా ఓటేస్తారు అన్న నమ్మకం ఆయనకు లేదు. కాబట్టి ఆ ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేసి ప్రజల దగ్గరికి తీసుకొని పోయి తన పార్టీ గుర్తు మీద మళ్ళీ వాళ్ళని గెలిపించుకునే సాహసం కూడా చెయ్యని అసమర్థ ముఖ్యమంత్రి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ మనం చూస్తూ ఉన్నది ఇదే. నేను మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతా ఉన్నా, ఈ 4 సంవత్సరాలు ఈ పాలనను చూశారు కాబట్టి మరో సంవత్సరంలో ఎన్నికలు జరగబోతాయి కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే నేను అడుగుతా ఉన్నా, మీ అందరికీ మోసాలు చేసే వాళ్ళు ముఖ్యమంత్రిగా కావాలా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతా ఉన్నా, అబద్ధాలు చెప్పే వాళ్ళు ముఖ్యమంత్రిగా మీకు కావాలా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడాలి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ రావాలి. ఏదైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని నేను పలానిది చేస్తాను అని చెప్పి చెబితే ఆ రాజకీయ నాయకుడు ఆ పలానిది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత వస్తుంది. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ అన్న పదానికి అర్థం వస్తుంది. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ బాగుపరచాలి అని అంటే అది ఒక్క జగన్ వల్ల సాధ్యమయ్యేది కాదు. జగన్కు మీ అందరి తోడు కావాలి. జగన్కు మీ అందరి దీవెన్ను కావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ అన్న పదానికి అర్థం వస్తుంది. హాయ్, ఇది విజయ్ దేవరకొండ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.